యుద్ధ ప్రాతిపదికన రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు అభివృద్ధి పనులను చిత్తూరు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. చాలా ఏళ్ల పాటు రాయల చెరువు రోడ్డు మార్గంలో ప్రజలు పడుతున్న సమస్యలకు వాటి పరిష్కార మార్గం చూపుతామని ఆయన అన్నారు. నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ పిఎస్ గిరీష్తో కలిసి రాయల చెరువు రోడ్డు వద్ద పనులను ఆయన సందర్శించారు. ఆగస్టు 2వ వారం నాటికి రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేస్తామని రైల్వే అధికారులు చెప్పారని ఎమ్మెల్యే వెల్లడించారు. రైల్వే పనులు పూర్తయిన వెంటనే నగరపాలక సంస్థ ద్వారా చేపట్టాల్సిన నిర్మాణ పనులను 20-30 రోజుల్లో పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా ప్రజలకు రాయల చెరువు రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తెలిపారు. కొన్ని కారణాంతరాల వలన ఆలస్యం కావటం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా శీఘ్రగతిన ఈ కార్యక్రమం చేపట్టాలని నేను కమిషనర్ గారు గత సంవత్సరం దీనికి ఫౌండేషన్ ఇస్తాను వేయటం జరిగింది. 2-3 నెలలు ఆలస్యమైంది. ఇప్పుడు రైల్వే వారు చెప్తున్నారు 2nd week కల్లా వాళ్ళు పనిని పూర్తి చేసి ఖచ్చితంగా ఇస్తాము అని. 2nd week కల్లా వాళ్ళు ఇవ్వగలిగితే మేము గత 15-20 రోజులలో మున్సిపల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి వెంటనే ప్రజలకు ఈ అండర్వే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొని వస్తాం. రైల్వే శాఖను నేను, మేయర్ గారు, కమిషనర్ గారు అందరము కూడా శీఘ్రగతిన దీన్ని పూర్తి చేయమని చెప్పి మేము వారి మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నాం. వాళ్ళు కూడా అంగీకరించినారు చేస్తాము అనని. సో 2nd week కల్లా అవుతుందని తెలుసుకుంటాం.